లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంటే దాదాపు 12 రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్లను ఏఐసీసీ మార్పు చేసింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఇన్ఛార్జ్లను హైకమాండ్ మార్చింది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్గా దీపాదాస్ మున్షిని నియమించింది హైకమాండ్. తెలంగాణ కొత్త ఇన్ఛార్జ్గా దీపాదాస్ మున్షి కొనసాగుతున్నారు. అయితే తెలంగాణ ఎన్నికల సందర్భంగా మున్షి ఎన్నికల పరిశీలకురాలుగా పనిచేశారు. ఇక మాణిక్రావు ఠాక్రేకు గోవా ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. అలాగే ఏపీకి మాణికం ఠాగూర్ను నియమిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ బాధ్యతల నుంచి ప్రియాంక గాంధీ వాత్రను తప్పించారు. ఆమెకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. యూపీకి ప్రియాంక స్థానంలో అవినాష్ పాండేను నియమించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అంటే దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించడం జరిగింది. ఎందుకంటే రానున్నటువంటి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమని చెప్పాలి. ఇప్పటికే బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్తుంది. మొన్న జరిగినటువంటి వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ ఎక్కువగా విజయాలు సాధిస్తే కాంగ్రెస్ కేవలం దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం ఇదే విజయాలు సాధించడం జరిగింది. ఇదే క్రమంలో ప్రస్తుతం ఇండియా కూటమికి దేశవ్యాప్తంగా బాధ్యత వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలకు ఖచ్చితంగా గెలవాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తుంది. ఇదే క్రమంలో ఇన్ఛార్జ్లను మార్పులు చేర్పులు చేయడం జరిగింది. కొత్తగా పలు ఇన్ఛార్జ్లను అయితే నియమించడం జరిగింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా మాణిక్యం ఠాగూర్ను నియమించడం జరిగింది. మాణిక్యం ఠాగూర్కు ఆంధ్రప్రదేశే కాదు, అండమాన్ నికోబార్ దీవులకు కూడా వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గతంలో తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. 2009-10 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. 2020 నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఇన్ఛార్జ్గా పనిచేశారు. అదేవిధంగా గోవాకు కూడా ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. దాంతోపాటుగానే వివిధ రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్ల మార్పులు కూడా జరగడం జరిగింది. రమేష్ చింతెల మహారాష్ట్రకు, మోహన్ ప్రకాష్ బీహార్కు, చల్లకుమార్ మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్కు ఇన్ఛార్జ్గా నియమించింది. అజయ్ కుమార్ను ఒడిశాతో పాటుగానే అడిషనల్ ఛార్జ్ చేశారు. తమిళనాడు పుదుచ్చేరికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. భరత్ సేన్కు, సోనాలికకు జమ్మూ అండ్ కాశ్మీర్ బాధ్యతలు అప్పగించారు. రాజీవ్ శుక్లకు హిమాచల్ ప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. సుఖీందర్ సింగ్కు రాజస్థాన్ బాధ్యతలు అప్పగించారు. దేవేందర్ యాదవ్కు పంజాబ్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. మాణికారావు ఠాకూర్కి గోవాతో పాటు డయూ అండ్ డామన్ అండ్ దాద్రా నగర్ హవేలీ బాధ్యతలు అప్పగించారు. గిరీష్ చోడకర్కు త్రిపుర, సిక్కిం, మణిపూర్, అదేవిధంగా నాగాలాండ్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. మాణిక్యం ఠాకూర్కు ఆంధ్రప్రదేశ్తో పాటు అస్సాం, అండమాన్ నికోబార్ ఈ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా ముకుల్ వైశ్యకి గుజరాత్ బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చాలా కీలకం. ఆమెను తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. అదేవిధంగా జితేందర్ సింగ్కు అస్సాంతో పాటు మధ్యప్రదేశ్ అడిషనల్ బాధ్యతలు అప్పగించారు. రణ్దీప్ సింగ్కు కర్ణాటక బాధ్యతలు అప్పగించడం జరిగింది. దీపక్ బాబ్రియాకు ఢిల్లీ సహా హర్యానా అడిషనల్ బాధ్యతలు అప్పగించారు. సచిన్ పైలట్కు ఛత్తీస్గఢ్ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా అవినాష్ పాండేకు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు అప్పగించారు. కుమార్జీ సెజలకు ఉత్తరాఖండ్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. జిఎం మిర్కు జార్ఖండ్తో పాటు వెస్ట్ బెంగాల్ అడిషనల్ బాధ్యతలు అప్పగించారు. దీపా దాస్ మున్షికి కేరళతో పాటు లక్షద్వీప్తో పాటు తెలంగాణకు అడిషనల్ ఛార్జీలు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల్లో కొత్త ఇన్ఛార్జ్లను నియమించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆయా ప్రాంతాల్లో బలంగా పుంజుకొని మిగిలినటువంటి ఏవైతే ఇండియా కూటమిలో మిగిలినటువంటి పార్టీలు ఉన్నారో వారికి సహకారం అందిస్తూ ఖచ్చితంగా పార్లమెంటు స్థానాల్లో మెజారిటీ గెలిచి వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ మీద విజయం సాధించాలన్న లక్ష్యంతో అయితే ఇన్ఛార్జీలను మార్చినట్లుగా తెలుస్తుంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ గణేష్.